వెల్కమ్ టు TS24 న్యూస్. ప్రపంచంపై పెత్తనం చేయాలని ఉవ్విళ్లుతున్న చైనా అందుకు అనుగుణంగా వినూత్న ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటుంది. శత్రురాడళ్ల కళ్ళుకప్పే స్టెల్త్ సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంటుంది. అంతేకాకుండా ఇప్పటికే తయారైన జెట్లను అదనపు హంగులతో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతోంది. ఇటీవల చైనాలోని జెగ్డు వైమానిక స్థావరంలో J20 యుద్ధ విమానం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఫైటర్ జెట్లలో ఒక్క సీటే ఉంటుండగా J20 కక్పీట్లో మాత్రం రెండు సీట్లు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శిక్షణ యుద్ధ విమానాల్లో ఈ తరహా ఏర్పాటు ఉంటుంది. అయితే ఇది ట్రైనర్ వెర్షన్ కాదని ఈ యుద్ధ విమాన రూపశిల్పి యంగ్ వేం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ J20లోని కో పైలట్ సీట్పై ఆయుధ నిపుణులకు ఒక స్పష్టత వచ్చేసింది. ప్రధాన పైలట్ పూర్తిగా విమానం నడపడంపై దృష్టి సారిస్తే కో పైలట్ మాత్రం పోరాట బాధ్యతలను నిర్వర్తించవచ్చని చెబుతున్నారు. ఈ యుద్ధ విమానం నుంచి స్వయం ప్రాతిపత్తితో కూడిన డ్రోన్లు, ఇతర అధునాతన సాధన సంపత్తి, ఆయుధాలను ప్రయోగించి వాటిని కో పైలటే నియంత్రిస్తాడని పేర్కొంటున్నారు. భవిష్యత్ యుద్ధ రీతులను పూర్తిగా మార్చేసే సత్తా ఈ యుద్ధ విమానానికి ఉందంటున్నారు. అమెరికా చేతిలో ఉన్న F-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్, F-22A రాఫ్టర్ల తర్వాత ప్రపంచంలో మూడో స్టెప్ యుద్ధ విమానం ఇదే కావడం విశేషం. ఇలాంటివి చైనా వాయుసేన వద్ద 150 వరకు ఉన్నాయి. J20 తోడు మరో స్టెల్త్ ఫైటర్ను చైనా రూపొందిస్తుంది. FC-31 పేరుతో తయారవుతున్న జెట్లోనూ రెండు సీట్లు ఉంటాయి. మధ్యస్థ పరిణామాలతో ఉండే ఈ విమానాలను నౌకదళం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తుంది. ఇక దేశీయంగా అభివృద్ధి చేస్తున్న విమాన వాహక నౌకలపై వీటిని మోహరిస్తారు. స్టెల్త్ పరిజ్ఞానంతోటి అధునాతన మానవరహిత విమానంని చైనా తయారు చేస్తుంది. GG-11 షార్ప్ స్వాడ్ పేరుతో నిర్మిస్తున్న దీని వివరాలను ఇటీవలే ప్రకటించింది. UAV-ల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైందని చెబుతున్నారు. దీని పరిధి 4000 కిలోమీటర్లు, గంటకు 1000 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. భారీ ఆయుధాలు గురిచేసి విరుచుకుపడే గైడెడ్ ఆయుధాలను ఇది ప్రయోగించగలదు. తన స్టెల్త్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాలని చైనా ప్రణాళికలు రచించిందని అమెరికా నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యూహాత్మక స్టెల్త్ బాంబులను సిద్ధం చేస్తుందని పెంటాగాన్ ఇటీవల పేర్కొంది. 2016లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నప్పటికీ దీని తయారీకి మరో దశాబ్దానికి పైగా సమయం పడుతుందని అంచనా వేసింది. చైనా వైమానిక దళం, నౌకాదళానికి కలిపి మొత్తం 2250 యుద్ధ విమానాలున్నాయి. తద్వారా ప్రపంచంలో మూడో పెద్ద వాయుశక్తిగా డ్రాగన్ ఎదిగింది. చైనా నేవీలో 355కు పైగా యుద్ధ నౌకలు జలాంతర్గములున్నాయి. సంఖ్యపరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళంగా ఇది నిలిచింది. 2025 నాటికి వీటి సంఖ్యను 420కు, 2030 నాటికి 460కు పెంచాలని డ్రాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫైటర్ జెట్లే కాక వ్యూహాత్మక బంపర్లను చైనా రూపొందిస్తుంది. H-20 పేరుతో తయారవుతున్న ఈ విమానం ఏకంగా 8500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. కనీసం 10 టన్ల బరువును మోసుకెళ్లగలదు. సాంప్రదాయ ఆయుధాలతో పాటు అణ్వస్త్రాలను ప్రయోగించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.